హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మంచి శాలరీ అయితే ఉంటుందనమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ ఈ యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వీడియో ద్వారా తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ నోటిఫికేషన్ వివరాలను చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల కావడం జరిగింది ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ చేశారనమాట అంటే అంటుగిన ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఈ ఉద్యోగాలని మూడు పద్ధతుల్లో అయితే భర్తీ చేస్తారు మూడు పద్ధతుల్లో ఎంపిక చేస్తారనమాట ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు జనవరి రెండు నాలుగు ఐదు తారీఖుల్లో ప్రిలిమ్స్ ఉంటాయి ఇక ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున నిర్వహిస్తారు మెయిన్లో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు వచ్చేసి ఫిబ్రవరి మార్చి నెలల్లో ఏదో ఒక నెలలో ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట ఇంకా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ నాలుగవ తారీఖు ఫ్రెండ్స్ నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ నాలుగవ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ రోజే చివరి రోజు అనమాట అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఈ రోజులోపు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి ఇంకా టోటల్గా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే రెండు వేల పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి అన్ని కేటగిరీల అభ్యర్థులు కూడా వేకెన్సీస్ అయితే భారీ స్థాయిలోనే ఉన్నాయి ఇంకా విద్యార్థులు చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏజ్ వచ్చేసి ఏజ్ లిమిట్ వివరాలు చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి వంద మార్కులకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది వంద ప్రశ్నలు ఇస్తారు వంద మార్కులు అనమాట టోటల్ డీటెయిల్స్ సిలబస్ డీటెయిల్స్ అన్ని పట్టుకల్లో ఇచ్చారు మీరు చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి చూసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వంద మార్కులకు ఉంటుంది అలాగే వంద ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట ఒక గంట సమయం అయితే ఇస్తారు ప్రిలిమ్స్ లో సెలెక్ట్ అయినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి రెండు వందల మార్కులకి అనమాట మూడు గంటల సమయం ఇస్తారు నూట యాభై ఐదు ప్రశ్నలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి ప్రశ్నలన్నీ ఇకపోతే ఈ ఉద్యోగాలకి శాలరీ చూసుకున్నట్లయితే నెలకి ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయల శాలరీ అయితే ఇస్తారు ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఏడు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు అనమాట ఇక హౌ టు అప్లై ఇచ్చారు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందే ఉంటుంది ఫీజు కూడా ఆన్లైన్ లోనే చెల్లించాల్సిందే ఉంటుంది అనమాట ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేసి చీరాల చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూల్ నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అలాగే మెయిన్ ఎగ్జామ్స్ వచ్చిందను గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నంలో మెయిన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఇక తెలంగాణ వారి విషయానికి వచ్చినట్లయితే కన్నా తెలంగాణ వారికి వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్లలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి మెయిన్ వచ్చేసి హైదరాబాద్లో అన్నమాట ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ వివరాలు ఫ్రెండ్స్ పూర్తి స్థాయి నోటిఫికేషన్ మేము మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోండి సమయం తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత త్వరలోనే అప్లై చేసుకోండి ఈ రోజులో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి